हेलो नेनु महेश विटा प्लीज डू सब्सक्राइब टू धन्या टीवी जबरदस्त शांत कुमार धन्या टीवी नी मेरे चूँगी लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी अंड मुख्य सब्सक्राइब चेंडी गंट कोट्टडं मर्चिपोद्दंडी बाय प्रवीण कुमार रेड्डी तेलुगुदेशं इंचार्जी प्रोद्दुटूर ओक यादवुल मीद स्टेट्मेंट इच्चिनाडु यादवुलकु अन्यायं जरिगिंदी ముందు చెప్పినట్లు యాదవులకు ఎందుకు మీరు పదవి ఇవ్వలేకపోయినారు ఎందుకు అన్యాయం చేశారు అని యాదవ కులంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినాడు ఉప్పు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు యాదవులకు అన్యాయం జరిగిందో లేదో యాదవ కులస్థులమైన మాకు తెలుసు నీకు ఏం తెలుసు యాదవులకు అన్యాయం జరిగిందని మొట్టమొదటిసారిగా ప్రొద్దుటూరులో ఇన్చార్జి కాకముందు ఏ పదవి లేనప్పుడు వరదరాజులుడిని రమణారెడ్డిని లింగారెడ్డిని ఎదిరించి వాళ్ళందరూ కలిసి వీవర్స్ ని పెట్టాలని వరదరాజరెడ్డి కొట్లాడి నాకు టికెట్ ఇన్ టైంలోనే యాదవుల కోసం దగ్గరిండి కొట్లాడి మొట్టమొదటిగా 14000 ఓట్ల సర్పంచుకు ఇల్లందర్నీ హేమా హేమిల్ను తో కొట్లాడి నాకు వరదరాజరెడ్డి టికెట్ ఇచ్చినాడు మొత్తం రాఘవరెడ్డిని గాని ముక్తాను గాని ఈవి సుధాకర్ రెడ్డి గాని లారీ సిన్నును గాని కొవ్వూరులను గాని పేరుకు రమణకు యాదవుకు సర్పంచుకు సపోర్ట్ చేసినాం ప్రసాద్ రెడ్డి పెట్టిన యాదవ్ను ఓడించండి అని పార్టీ క్యాడర్కు మొత్తం చెప్పేశారు ఎక్కడే గాని ప్రసాద్ రెడ్డి గెలుచొద్దు ఎక్కడ పెట్టినా గెలిపిస్తాడని రమణానికి పెట్టినాడు యాదవ్ కులస్తుని మొట్టమొదట సోమలార్పల్లి గ్రామ పంచాయతీలో ప్రసాద్ రెడ్డి పెట్టిన వ్యక్తిని ఓడించమని చెప్పిన తెలుగుదేశం నాయకులు మీరు గెలిపించాలని చూసిన ఏకైక నాయకుడు మా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అటువంటి ఎప్పుడో ఏ స్థానంలో ఉండే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు యాదవ్ కులస్తుని నన్ను అందలం ఎక్కించే ఇప్పుడు ఒక స్టేజీలండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి గవర్నమెంట్లో ఉండే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నో జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారము కులాల వారిగా తీసుకొని నా మాట ఇన్నున్నా ఈ దప వీవర్స్కు చెప్పు చెయ్యి మీ సోదరుని రమేష్ను చెప్పినట్టు నేను స్టేట్ లెవెల్లో 3 కార్పొరేషన్లు మెయిన్ కార్పొరేషన్లు కులాల వారి కార్పొరేషన్లు కాదు గవర్నమెంట్కి సంబంధించిన కార్పొరేషన్లు చైర్మన్గా చేస్తా క్యాబినెట్ హోదా కల్పిస్తా మీ యాదవునికి అని చెప్పినాడు అది ఓకే తర్వాత తన పంగారెడ్డి బావమరిదికి టీటీడీ బోర్డు నెంబర్ ఇస్తామన్నాడు అది కానీ మాకొద్దు రమేష్ యాదవ్ కోరుకుంటే రమేష్ యాదవ్కే సహాయం చేస్తాన్నాడు లేదు రమేష్ యాదవ్ పార్టీ ఆదేశానుసారంతో నీ ఒక్కని కోసం నేను సమస్యలు పెట్టుకుంటే క్యాడర్నంతా దెబ్బతీసుకోవాల్సిన పరిస్థితి వచ్చాది మనకు ఇంకా రావాల్సిన నిధులు రావాలా జగన్మోహన్ రెడ్డి ఇంకా 3 ఏళ్ళు అధికారం ఉంటాడు తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తాడు కొంత ఒక స్టెప్పు స్టేటు లీడరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పినట్టు వినాలి కాబట్టి కొంత చిన్నపాటి తేడాతో నీకు అన్యాయం జరిగింది వాస్తవమే అన్యాయం అయితే కాకపోతే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కాకుండా స్టేట్ లెవెల్లో రమేష్ అంటే ఎవరు యాదవ్ కులస్తుంటే ఎవరు అనేటట్లు చెప్పినాడు కొంత అనివార్య కాలంలో అతను ఎందుకు వెనక స్టెప్ వేస్తున్నాడు ఇంకా జరగబోయే రోజుల్లో ఇంకా అందాలని ఎక్కించాడు నెక్స్ట్ టిప్గా వచ్చాడు రమేష్ యాదవ్కు యాదవ్కి ఎక్కడ అన్యాయం జరగదు రాచమల్లు శివప్రసాద్ ఉన్నంతవరకు ఈ మాట మాత్రం సత్యం ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు నాతోనే మొదలైంది యాదవ్ కులస్తులకు పెద్దపీట పీడము ఇక మీదట ఇంకా స్టేట్ లెవెల్లో పీట పేస్తాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి నీకు నువ్వు ఏ ఒక్క వ్యక్తి కోసం 32 వ్యక్తులలో పోరాటం చేయలేవు ఏ వార్డులో నువ్వు తిరిగినావు 10 గంటలు నీ ఇంటికాడ కాపలా కాసినారు నువ్వు లేవు వాకి లేచిపోయినావు ఇంటికాడ లేవు మీ అభ్యర్థులే నాకు చెప్పినారు ఎవరో కాదు ఇంటికాడ లేడు ప్రవీణ్ కుమార్ రెడ్డి అని చెప్పినాడు మళ్ళా అట్లా టైంలో మా అన్న ఉండి దగ్గరుండి ఇంతమందిని గెలిపించాలని ప్రయత్నం చేసినటువంటి మా అన్న గొప్పడా నువ్వు గొప్ప నువ్వే అది కాదు ప్రవీణ్ కుమార్ రెడ్డి యాదవుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరికి చిచ్చు పెట్టుకోకుండా మీ దగ్గర ఉండారు యాదవులు ప్రసాద్ అన్న దగ్గర ఉండారు కాబట్టి మీరు పెద్దపీట వేయలేరు యాదవులకు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి నమ్మితే మా రమేష్ అన్నకు ఇప్పుడు కాదు ఇంకా భవిష్యత్తు కాలంలో ఇట్లా పదవి కాదు ఎన్నో ఉన్నతమైన పదవులను అలంకరించి చూపిస్తాడు ఉప్పు ప్రవీణ్ రెడ్డి గమనించు మా యాదవ్ సోదరులకు సోదరీమణులకు నమస్కారం నిన్న జరిగిన ఎలక్షన్లలో మున్సిపాల్ ఎలక్షన్లలో ఆర్వీఎస్ రమేష్ యాదవ్ గారిని చైర్మన్గా ప్రకటించినారు కరోనా వచ్చి ఎలక్షన్లు నిలబడిపోయినాయి కరోనా వచ్చిన తర్వాత అది పోయిన తర్వాత ఎలక్షన్లు జరిగినాయి భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడము చైర్మన్ అభ్యర్థిని సీట్లో కూర్చోబెట్టే టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల పైనుండి ఆర్డర్స్ రావడము పార్టీ చీఫ్ చెప్పిన మాట మా ఎమ్మెల్యే వినాల్సి వచ్చింది మా ఎమ్మెల్యే యాదవులకు ఆత్మబంధు ఇంతకుముందు కూడా చెప్పిన నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ మా భార్య చేసినప్పుడే చెప్పినాను మా యాదవులకు ఆత్మబంధు ఎవరంటే మాకు రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఇంతవరకు ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే ఎవరు చేయనంత అభివృద్ధి మా యాదవులకు
చేసిన ఎమ్మెల్యే ఎవరంటే రాజమల్ల ప్రసాద్ రెడ్డి. అటువంటి రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఏరాడు యాదవులకు అన్యాయం చేయడు. నిన్న టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ రెడ్డి అన్న గారు ఒక చిన్న మాట అన్నారు, యాదవుల గొంతు పోసారు. యాదవుల గొంతు పోయలేదు. ఆ శ్రీరామచంద్రుడు చెప్పిన మాటైనా లక్ష్మణుడు దాటినాడేమో కానీ మా అన్న రాజమల్ల ప్రసాద్ రెడ్డి జగనన్న మాట తప్పలేడు, తప్పడు. ఆయన ఏం చెప్తే శిరస వహించాలా, దాన్ని నష్టాన్ని ఇక్కడ పూడ్చుకుంటాడు ఆయన. మా అన్న ఇప్పుడు రమేష్ అన్నకు వాస్తవంగా చాలా నష్టం జరిగింది. చైర్మన్ అభ్యర్థి అని ఆశ పుట్టించి ఆశల పల్లకిలో ఊరేగే టైంలో పించాల్సింది వచ్చింది. ఆ టైంలో ఆయనను ఎంత ఈ జరిగిన దానికన్నా రెండంతల పైన కూర్చోబెట్టి ఆయనను మంచి పొజిషన్లో చూస్తాడు. రాజమల్ల ప్రసాద్ రెడ్డి అన్న ఇప్పటికీ అదే చెప్తున్నాడు, ఆయన ఒప్పుకుంటే మంచి స్టేట్ లెవెల్లో మంచి పదవి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మున్సిపల్ చైర్మన్ 2.5 సంవత్సరం ఇస్తానన్నాడు. అంటే ఆయన గౌరవాన్ని ఏడా కించపరచలేదు, ఆయన గౌరవాన్ని ఇంకా పెంచే ప్రయత్నమే చేస్తున్నాడు. ఈ యాదవ కులాన్ని ఈ దీన్ని చుట్టు పెట్టుకొని మాలల్లో మాకు ఇచ్చు పెట్టి విడదీయాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాదవులకు విడదీయాలనే పొజిషన్లో మాట్లాడుతున్నారు ఇన్ఛార్జి గారు, టీడీపీ ఇన్ఛార్జి. అది కరెక్ట్ కాదు. ఒకవేళ మీ ప్రభుత్వంలో పొద్దుటూరు నియోజకవర్గంలో, స్టేట్లో కాదు పొద్దుటూరు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేలు ఎవరున్నా టీడీపీ ఎమ్మెల్యేలు యాదవులను ఎంతవరకు పైకి తెచ్చినారు ఇప్పుడు చెప్పండి. ముందు మీరందరూ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, యాదవులను ఎవరు తెచ్చినారు? రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు తెచ్చినారా, మీరు తెచ్చినారా? మీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే యాదవులను అవసరానికి వాడుకున్నారు, వదిలేసినారు అంతే. కానీ మా అన్న అట్ట చేయలేదు. ప్రతి ఒక్కరిని, కష్టపడిన ప్రతి వ్యక్తిని పైకి తీసుకొచ్చుకుంటా, వాళ్ళకు మంచి గౌరవం ఇచ్చుకుంటా, వాళ్ళ ఒక్కొక్క హోదాలో కూర్చోబెట్టుకొని మంచి ప్రజాపాలన సాగిస్తున్నాడు. మీరు నిన్న యాదవులను బీసీలను వేరువేరుగా చూస్తున్నారు. బీసీలను వేరు కాదు, యాదవులు వేరు కాదు, అందరినీ ఒకే కంట చూడాల్సిన బాధ్యత మా ఎమ్మెల్యే గారికి ఉంది. మా జగనన్న చెప్పిన మాట ప్రకారము వీవర్స్ ఇవ్వాలనడము ఆయన ఆ మాట చూచా తప్పకుండా ఫస్ట్ సరి వాళ్ళకి ఇవ్వండి, రెండోసారి కావాలంటే రమేష్ అన్నను ఏదన్నా చేసుకుందరు. ఆయనకు మంచి పదవి స్టేట్ లెవెల్లో ఇచ్చానడంతో కొంచెం ఎదురు చెప్పలేడు. ఎవరైనా కూడా ఇంటి పెద్దకు ఎవరైనా చెప్తారా, మీ ఇంట్లో మనమే మన ఇంట్లో ఒక సమస్య వచ్చాలి, ఇంట్లో సమస్యను ఇబ్బంది జరుపుకోకుండా కొన్నిటి మన ఇంట్లో మనమే సర్దుకోవాలి కాబట్టి అందుకోసమై కొన్నిటికి తల ఉంపి వచ్చేసినాడు. తర్వాత ఒకటి 32 మంది కౌన్సిలర్ల అభ్యర్థిగా నిలబెట్టినారు. ఎక్కడో కోటమికి తీసుకుపోయి ఇల్లు ఏడా రాజీ అవుతారో ఏకగ్రీవం అవుతాయనే ఉద్దేశంతో 32 మందిని తీసుకుపోయి మీరు కూటమిలో పెట్టుకున్నారు. తర్వాత మీకు అండగా మేము ఉంటామన్నారు. ఒక ఇన్ఛార్జి ధైర్యం చెప్పినప్పుడు ఏ క్యాండిడేట్ అయినా మాకు మా అండగా ఉంటాడన్న ఉద్దేశంతో అందరు నియమించి వచ్చిపోతున్నారు. తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినావు, ఇది ఇతర టైం అయిపోతానే, వారి గురించి నువ్వు పట్టించుకోలే, నీ సొంత వార్డులు సొంత వార్డులు అంటున్నావు, నీ సొంత వార్డులలోనే నువ్వు గెలిపి నీ 2 క్యాండిడేట్లనే గెలిపించరాకపోయినావు, అదే సొంత వార్డులు అన్నావు. మా నాయకుడు మా రాజమల్ల ప్రసాద్ రెడ్డి నాయకుడు ఇదే అంటే రామేశ్వరం రండి, సొంత వార్డు ఆయనది రామేశ్వరంలో 1500 చిల్లర మెజారిటీతో గెలిపించుకున్నాడు అన్న ప్రవీణ్ అన్న గారు. మా ఎమ్మెల్యే అంత గొప్పగా ప్రతి 32 ఆ ఒకటి చూడలేరు, మళ్ళా 32 వార్డులలో ఉండే ప్రతి ఒక్క కౌన్సిలర్ అభ్యర్థిని విన్నంటి నేనుండానంటూ డే అండ్ నైట్ తిరిగి కష్టపడి వాళ్ళ కోసం ప్రచారం చేసి వాళ్ళ ఎండ అనగా పొద్దునేడి అనుకోకుండా రాత్రి నైట్ అయింది అనుకోకుండా 1 గంట 2 గంటలు కూడా తిరిగినాడు, అంత కష్టపడినాడు. కానీ మీలాగా వాళ్ళని ఇడు విడిచిపెట్టేసి బీగాలేసుకొని వెళ్ళిపోలే, మీ సావు మీరు చావండి అనలేదు మా ఎమ్మెల్యే. అది రాజకీయంగా కౌన్సిలర్ అంటే పెద్ద నాయకుడు అయిందరు, ఎవరైనా చిన్న సిటిక నాయకులు ఒక రకమైన వాళ్ళు ఉంటారు, ఆర్థిక స్తోమత ఉండదు, వాళ్ళకి అండగా మనం ఉంటేనే వాళ్ళు గెలచగలరు, ఓట్లు ఉంటాయి. కానీ ధైర్యం వెనక నేనున్నాననే ధైర్యం ఉండాలి ఎప్పటికైనా నాయకుడు అనేవాడికి. నాయకుడు ధైర్యం ఇచ్చేనే నేనైనా శేఖరన్న అయినా రమణన్న అయినా ఎవరైనా కూడా ముందుకు పోగలరు. మా యాదవ కులంలో ఇప్పటి వరకు నిన్న జరిగిన దానికి ఎలక్షన్లకు ముందు కూడా ఆయనకు ఒక మాట ఇచ్చినాడు, నువ్వు చెయ్యి నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాము, ఈ సమీకరణాలు ఉన్నంత అంతకుముందు ఎక్స్ కౌన్సిలర్ ఆయన మల్లెన్న, ఈరోజు ఏమన్నాడు నీకు కోఆప్షన్ ఇస్తానన్నాడు, ఇప్పుడు మాట తప్పలే ఇప్పుడు కూడా చెప్పేసినాడు అన్నకు నువ్వు కోఆప్షన్ ఉండని. తర్వాత వచ్చేసి మన ఓబయ్యకు ఎంపీటీసీ ఇచ్చాడు, ఏకగ్రీవమైనాడు. అన్నకు మండలాధ్యక్ష పదవి ఇచ్చినాడు, ఆయన ఏకగ్రీవమైనాడు. మాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినాడు. మా అన్న రమణయ్యన్నను
ఫస్ట్ సూరి ఆయన ఎమ్మెల్యే కాంతాలకి నుండి మా యాదవ కులాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. మొదటిగా మొదటి చేసిన వ్యక్తి సర్పంచ్ వ్యక్తి 16,000 ఓట్లకు ఏ నాయకుడు చేసిండాడు. 16,000 ఓట్లు ఉండాయంటే ఫస్ట్ మనం ఎందుకు ఆడ పోయి కష్టపడి చేసుకునేది, మేము ఉంటాంలే మేము ఉండాలనే అట్టనలే మా యాదవ కులాన్ని. ఇప్పుడు ఈయనను ఫస్ట్ ఇండిపెండెంట్గా పెట్టి గెలిపించినాడు మా రాజమల్ల ప్రసాద్ రెడ్డి. మా యాదవులు యాడున్నాడు అనేది పట్టకచ్చి చిన్న నాయకుడు అయినా కానీ చిన్న ఊర్లో ఊరు కాదు, కానీ అది వచ్చేసి 16,000 ఓట్ల. ఆ 16,000 ఓట్ల కూడా ఒక యాదవ్ కులస్తునే తీసుకెళ్ళి చేసినాడే కానీ వేరే ఏం మాకు మా మీద ప్రేమ లేకనా, మా మీద ప్రేమ ఉంది కాబట్టి. యాదవ్ కులం మీద ఎప్పటికీ ప్రేమ ఉండేవాడు ఎవరంటే మా రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు కాదు, గంటా కొట్టి ఏ టైనా చెప్తాం మేము. ఇవాడ ఇది జరిగిందని మేము బాధపడము. యాదవ్ సోదరులకు కూడా ఇది చెప్తున్నాం, ఒక చిన్న విజ్ఞప్తి. కొందరు విషం చెప్పేదానికి ప్రయత్నం చేస్తుంటారు, ఎవరే కానీ నమ్మవద్దు, ఈ అపోహలు నమ్మవద్దు. మన కులాన్ని మనల్ని బాగా చూసుకునే వ్యక్తి మన ఎమ్మెల్యే రాజమల ప్రసాద్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఈ రెండు ప్రభుత్వ వీళ్ళిద్దరు ఉన్నంత వరకు మన యాదవ్ కులం ఎక్కడికో వెళ్తుంది, మంచి స్టేజ్లో పొజిషన్లో ఉంటుంది. ఇలాంటి ఎవరన్నా దావన పోయే వాళ్ళంతా వచ్చి చెప్తుంటారు ఇవద్దు, ఈయన వచ్చాడు ఇంకొక ఆయన వచ్చాడు ఇవన్నీ చెప్తుంటారు. యాదవ్ సోదరులు ఎవరే కానీ నమ్మకూడదు, ఈ మాటలు నమ్మి మోసపోవద్దు. మన కులాన్ని మనల్ని ముందుకు తీసుకొచ్చండి ఆయన మన రాజమల ప్రసాద్ రెడ్డి. ఇంతకుముందు ఇదే అన్నాడు, ఇప్పుడు ఈయనను ఇండిపెండెంట్గా సర్పంచ్కు పోటీ పెట్టించే ఆ ఉత్తర బీసీలకి మనకు మనకే పెట్టినారు. వీవర్స్ అని యాదవులు అని అంతా ఒకటే, మనమందరం బీసీలు అంటే అంతా వెనకబడిన వాళ్ళమే. మనకు మనకు పోటీ పెట్టి వీవర్స్ను యాదవులను తొక్కండి. వీవర్స్ను వాళ్ళ మీద ప్రేమతో కాదది, కేవలం యాదవులను తొక్కడానికి మాత్రమే అది. వాళ్ళ మీద ప్రేమ కూడా లేదు, మళ్ళా వీవర్స్ మీద ప్రేమ లేదు వాళ్ళకు. టీడీపీకి ఎలాంటి ప్రేమ లేదు, ఎందుకంటే అప్పుడు రామారావు మీద అభిమానంతో ఊరికి ఓట్లు వేసావస్తున్నారు, కానీ వారికి ఎలాంటి ప్రేమ లేదు. మన అదే జగనన్న వచ్చి రాంతానికి వీవర్స్కు 24,000 ఏ సంవత్సరానికి ఏ ప్రభుత్వం వేయలే. వీవర్స్ని పిలిచి బీసీలు వెనకబడిన వారు మీరు సాయం చేయాలని వారికి చేసుకుంటూ వచ్చినాడు. ఇట యాదవులను రాజకీయంగా చేసినాడు. ఇట రాజమల ప్రసాద్ రెడ్డి అన్న 10 మందికి ఇప్పుడు వీవర్స్లో టికెట్లు ఇచ్చినాడు, వాళ్ళను సపోర్ట్ చేస్తున్నాడు. సో బీసీలను ఆదుకుంటూ వెనక ఎన్నంటి ఉండి పైకి తెచ్చే నాయకుడు ఎవడంటే మా రాజమల ప్రసాద్ రెడ్డి అన్న. మీరు అలా లేదు, బీసీలకు మీరే కొట్లాడుకోండి, మీకు తగాదాలు పెట్టాలా, మీరు విడిపోవాలా, వాళ్ళకు సుఖం మాకు సుఖం రావాలని. ఇప్పుడుండే పొజిషన్లో ఈ బీసీలు ఎవరైనా కానీ ఇప్పుడున్న పొజిషన్ను బట్టి బాగా అర్థం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మనల్ని బాగా దగ్గరికి తీసింది. వీవర్స్ను కానీ యాదవులను కానీ రజకులను కానీ నాయి బ్రాహ్మణులను కానీ ప్రతి ఒక్క కులాన్ని ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. సో మనకు ఎలాంటి అపోహ లేదు, మాకు మా ఎమ్మెల్యే మీద మంచి నమ్మకం ఉంది, మా యాదవులకు సాయం చేస్తాడు. అలాగే రమేష్ అన్నను కూడా మంచి పదవిలో కూర్చోబెడతాడు. తర్వాత ఇప్పుడు మీకు ఇవన్నీ చూసిన తర్వాత ప్రవీణ్ అన్న గారు మీరు ఒకటి ఆలోచన చేయండి, 32 వార్డులకు మీరు కంటెన్సేషన్ చేయించినారు, ఒక్క వార్డు గెలిపించుకున్నారు, మీ సొంత వార్డులు కూడా ఓడిపోయినారు. నైతికంగా అయితే మీరు ఇప్పటికే రాజీనామా చేయాలా, పార్టీకి రాజీనామా చేయాలా, ఇన్ఛార్జి కూడా నాకు వద్దుపో నేను చేయలేదు అని వదిలేయాలా. అది వదిలేసి మా ఎమ్మెల్యేను మా యాదవ కులాన్ని విడగొట్టాలనే ప్రయత్నము చేయొద్దు దయచేసి ప్లీజ్. ఒకటి రెండన్న చూద్దామంటే కూడా దొరకదా, యాదవులకు ఏమి ఒక పదవి ఇచ్చినారనేది కూడా లేదు మీ హయాంలో. మీరు ఇన్ఛార్జ్, మీరు తలుచుకుంటే పట్టణాధ్యక్షుని చేయండి, ఉండాలి కదా పదవులు, ఉండాలి కదా తెలుగుదేశం పట్టణాధ్యక్షుడు పదవి ఇవ్వండి. ఒక యాదవ్ ఎంకరేజ్ చేస్తున్న నాయకుడిని మీరు ఇలా అనడం తప్పు.